హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ రాబోయే ఎపిసోడ్ రూమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య సూర్యలాగా ఇంకా ఇంటికి వచ్చేస్తాడు ఇక వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచొని బయట నుంచొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంతకుముందు సూర్య చెప్తాడు కదా చనిపోయిపోయే ముందు నేను సూర్యలాగా వాళ్ళకి ఇంకా తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు చూశారు ఇప్పుడు ఈ సూర్యగా చూడటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పిన మాటల్ని ఆర్య గుర్తు తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే లోపలికి వెళ్తూ గుమ్మం దగ్గర నుంచొని అమ్మ అని పిలుస్తాడు ఒక్కసారిగా వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య గుమ్మం దగ్గర నుంచని అలా వాళ్ళమ్మ ప్రేమ గురించి సూర్య చెప్తూ ఉంటాడు కదా ఇక ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆర్య అమ్మకి నేనంటే ప్రాణం అని అంటూ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇక అలాగే నించొని చూస్తూ ఉంటాడు ఒక బ్యాగ్ వేసుకొని వస్తాడు ఇక అప్పుడే వాళ్ళమ్మ బయటికి పరిగెత్తుకొని వచ్చేసి ఆర్యని చేతి పట్టుకొని రా అని చెప్పి ఇంట్లోకి తీసుకొని ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య కూడా అమాయకంగా ఏమీ తెలియని అబ్బాయిలాగా ఇక్కడ చూస్తూ ఉంటాడు ఇక అతన్ని ఆర్యని ఇంట్లో ఇంట్లోకి తీసుకొని ప్రేమగా చూస్తూ వాళ్ళ అమ్మ ఎంతో సంబరపడిపోతూ ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఇక్కడ అను కూడా ఆంటీ ఆంటీ అని పరిచయం అవుతుంది కదా ఇక్కడ మళ్ళీ ఆర్య ఇక్కడ వాళ్ళ కొడుకుగా రావటం ఇదంతా మళ్ళా కొత్త స్టోరీగా మలుపు తిరుగుతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక ఇంతటితో ట్వంటీ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది